రాజన్న రాజ్యంతోనే సాధ్యం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హెరిల్ మండలం గోడసలపల్లి గ్రామం నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు చేసిన సందర్భంగా గ్రామ రవాణా సంఘీభావ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గోడసలపల్లి, ఎల్బీ నగర్ గ్రామాల్లో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. మొసలపల్లి గ్రామం నందు గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో సంకల్ప యాత్రకు వచ్చిన కార్యకర్తలను, నాయకులను భారీ ఎత్తున జన సమూహంతో ఆహ్వానించి స్వాగతం పలికారు. గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ఆ జగన్ ప్రవేశపెట్టిన నవర పథకాల గురించి కార్యకర్తలు ప్రజలకు వివరించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం నందు సీనియర్ పార్టీ కార్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమన్న మండలం ఎల్బీ నగర్ నందు ముల్లంగి నారాయణ స్వామి మరో భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో సంకల్ప యాత్రకు సంఘీభావంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి కార్యకర్తలకు పాదయాత్ర చేపట్టారు. జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త పిడి రంగయ్య మరియు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో 3-4 రోజులు అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలైతే ఉంది, నియోజక ఇన్ఛార్జ్లైతే ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని ప్రతి ఒక్కరూ మీరు గ్రామంలో పోయి దానికి సంఘీభావంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజలతో ఎప్పుడు వాళ్ళ దగ్గర సమస్యల్ని వింటూ ముందుకు సాగాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర మన గ్రామానికి వచ్చింది. దాని సందర్భంగా మన గ్రామస్తులు అఖండ స్వాగతం పలికినారు. వాళ్ళకి నా యొక్క చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు అయిపోయింది కొడుచుల పల్లాని ఇంక ఏటి లేదా అంతా అంతా తెలుగుదేశం అంటున్నారు కొంతమంది. ఇప్పుడే కనపడుతుంది, రాబోయే రోజు మాకు చెప్తున్నాం మేము, ప్రజలు మా పక్కే ఉంటారు, మేమే గెలుస్తాము, మా ప్రజలు డబ్బుతో గెలుస్తామంటారు, డబ్బులు కాదు ప్రధానంతో గెలుస్తాం మేము, అదే ఎప్పుడు గుర్తించుకున్నానని నేను చెప్తున్నాను. ఎందుకంటే డబ్బు ఉందా, డబ్బు ఉంది, ఎవరైనా చూస్తున్నా డబ్బులు అంటున్నారంట, సంపాదించారు ఇప్పుడు ఎన్ని సంపాదించినారు అందరికి కనబడుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించే మాట్లాడుతున్నారంటే చూస్తాం. నన్ను కానీ ప్రజలు విశ్వాసం చూపిస్తారా, డబ్బులు చూపిస్తారా అనేది చూస్తాం రాబోయే రోజుల్లోన. కానీ ఇది గుర్తించుకున్నాను, ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, ప్రజా విశ్వాసం సంపాదించుకున్న మనుగడ సాధిస్తారని నేను మనసారా ఆహ్వానిస్తూ దీని తరగతి.